నిన్న రాత్రి 12 ఒక సహోదరి నాకు కాల్ చేశారు. 12 కొంతమంది బాగా మత్తు నిద్రలో ఉంటారు కదండి, 12 పక్కన పిడుగుబడినా కూడా కొంతమంది మెలకు రాదు కదా. అంతే 12 ఒక సహోదరి ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఎత్తాను. ఆ సహోదరి చెప్తున్నక్క, నా కుమారునికి బాగాలేదు, హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నాడు, ప్రార్థన చేయండి. వెంటనే మా పడక మీద నుంచి లేచాను, ఆ బిడ్డ కొరకు భారంతో ప్రార్థన చేశాను. అప్పుడు కూడా నా మనసులోకి వచ్చింది ఒకటే, క్రైస్తవుడు అంటే ఎవర్ రెడీ, బ్యాటరీ. హల్లెలూయా. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఎలా ఉంటారండి? సైనికులుగా ఉండి ఒక దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేవారు ఎలా ఉంటారు? ఎవర్ రెడీ, బ్యాటరీలా ఉంటారు. కొన్నిసార్లు మనం ప్రార్థన మందిరంలో కూర్చున్నప్పుడు చేస్తాం, లేకపోతే మనం అనుకున్న ప్రార్థన సమయంలో చేస్తాం తప్ప ఇంకా మళ్ళీ మనకు ప్రార్థన చేయడానికి ఇష్టము ఉండదు, దేవుడి గురించి ఆలోచించడానికి ఇష్టము ఉండదు, సంసిద్ధత ఉండదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే సంసిద్ధత ఉన్నవారిని వాడుకుంటాడు. హల్లెలూయా. యు మస్ట్ బి ప్రిపేర్డ్ అట్ ఆల్ టైమ్స్. దేవా, నువ్వు తెల్లవారుజామున పని చెప్పినా చేస్తా, అర్ధరాత్రి పని చెప్పినా చేస్తా, మధ్యాహ్నం పని చెప్పినా చేస్తా, నువ్వు ఎప్పుడు పని చెప్పినా నేను చేస్తాను. ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞే ఇమ్ము. ఎవరు చెప్పారు ఆ మాట? బాలుడైన సమయలు ఎవరు రెడీ, బ్యాటరీలా ఉన్నాడండి, మత్తుగా నిద్రపోట్లా.